తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవిఎఫ్ తో 2018 లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో భూ స్థాపితం అవుతుందని చెప్పాను అయిపోయింది 2023 లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ భూ స్థాపితం అవుతుందని అనేకసార్లు చెప్పాను మీరు కళ్ళారా చూస్తున్నారు చంద్రబాబు నాయుడిని 30 నిమిషాలు కూడా అరెస్ట్ చేయకుండా 69 కేసుల్లో ముఖ్యంగా అనేక కేసుల్లో 14 సంవత్సరాలు బెయిల్ మీద కూడా ఆయన ఉన్నారు ఆయనని టచ్ చేసినోడు దేశంలో ఎవరు పుట్టలేదని గర్వంతో ఆయన అనేక సార్లు ఆయన అనుచరులు ప్రకటించడం మీరు చూశారు అలాంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు 60 లక్షల ఫాలోవర్స్ ఉన్నారన్నది కనీసం 6000 మంది కూడా రోడ్డు మీదకి రావట్లేదు కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి ఆకాశాన్ని అంటుకుంది రెండోది కుటుంబ కులపాలన అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తన చంద్ర లోకేష్ తన తల్లి భార్యని బయటికి భార్యల్ని ఈడ్చుకొస్తున్నారంటే అది ఎంత ఘోరం ఎన్టీ రామారావు గారి పాలన మీరు చూడండి అది కుటుంబ పాలన కాదు కులపాలన కాదు 202 సీట్లు గెలిచారు కుటుంబానికి అధికారం ఇచ్చారా కులానికి అధికారం ఇచ్చారా పేద ప్రజలకు అధికారం ఇచ్చారు అలాంటి అధికారాన్ని కొన్ని కుటుంబాలు కొన్ని కులాలు చంద్రబాబు నాయుడు ద్వారా బయటికి వచ్చి ఎన్టీ రామారావు గారిని సర్వనాశనం చేసి బ్రతుకుంటుండగే చంపించి ఎన్నో కుట్రలు చేసిన సంగతి ఈరోజు మనకు తెలిసిందే దేవుడు సహించటం లేదు తెలుగుదేశం పార్టీ అవినీతిని అలాంటి అవినీతి పార్టీతో పొత్తులు పెట్టుకుంటానని పార్టీకి సీట్లు కమ్ముడిపోయిన పవన్ కళ్యాణ్ వైపు ఈరోజు కాపులు కానీ బీసీలు కానీ ఎందుకు లేరు బయటకు వస్తున్నారు ఇప్పుడైనా సరే ఓడిపోయే పార్టీకి సీట్లు పవన్ కళ్యాణ్కి కావాలా 175లో లేదా ప్రజాశాంతి పార్టీకి వస్తే గెలిచే 50 సీట్లు కావాలా చివరి అవకాశం ఆయనకి మనం ఇస్తున్నాం కుటుంబ పాలన వద్దు కుల పాలన వద్దు నేను చెప్పినవన్నీ స్పష్టంగా జరుగుతున్నాయి 2019లో కమ్మరాజ్యంలో కడపరెడ్డిలు అన్నారు ఫైట్ చేసి ఆపేనా లేదా 2020లో రైతులకు ఆత్మహత్యలు జరుగుతున్న 450 కోట్లు దేశంలో రాకేష్ టికెట్ వస్తే నేను కేసు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన 450 మంది రైతు కుటుంబ రైతు ఆర్గనైజేషన్స్ అంటే 60% దేశానికి 3 పార్లమెంట్ బిల్లులు విత్డ్రా చేయించమలేదా 2021లో 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్లో చేస్తుంటే కరోనా ఆపేమా లేదా కేసీఆర్ గారి మీద అక్టోబర్ 2 లాస్ట్ ఇయర్ ఫామ్ హౌస్ ఈ సిట్ చేస్తే సిబిఐ ఎంక్వైరీ చేయించమా లేదా కామారేట్ల కొరకు ఫైట్ చేసామా లేదా గెలిచామా లేదా కేసీఆర్ గారి మీద 7 కేసులు వేస్తే 7 కేసులు జయించామా లేదా ఆయన నా మీద 3 కేసులు వేస్తే ఇప్పుడు కనీసం ఆరోగ్యం లేకుండా డిపాజిట్లు రాని పరిస్థితి 80 సీట్లలో 20-30 సీట్లు గెలుద్దామని కోరికతో ఉన్నారు అంతకంటే ముఖ్యం స్టీల్ ప్లాంట్ దేశంతో పోరాడి అదానితో పోరాడి మోదీ గారితో పోరాడి సెప్టెంబర్ 25ని సీతారామన్ 3 సంవత్సరాల నుంచి చెప్తున్న ఇదే లక్కీ సూట్ బ్లెస్డ్ సూట్ నేను జేడి లక్ష్మీనారాయణ గారు విశాఖపట్నం ప్రెస్ మీట్ పెట్టి స్టీల్ ప్లాంట్ నేను వెళ్ళి అమర నిరాహార దీక్ష చేసి పోరాడా ఏమైంది స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లది అమ్మడం ఆగిపోయింది ఏదైనా మన తెలుగు వారికి సాధ్యము గుర్తించుకోండి తెలుగు సత్తా దేశానికి చూపించాం ప్రపంచానికి చూపించాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎలక్షన్లు తెలంగాణలో నవంబర్ 30ని 3-4 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ప్రజాశాంతి పార్టీ 7569441275 గ్రూపులుగా మీరు పెట్టేసేయండి బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఏకం అయిపోయారు ఇంకా ఏకం కాని వారు త్వరలో ఏకం కండి 2 రాష్ట్రాల్లో బీసీనే ముఖ్యమంత్రి చేద్దాం 5% ఉన్న రెడ్డిలు 11 మంది ముఖ్యమంత్రులు అయ్యారు 60% ఉన్న మన బీసీలమి ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి అవ్వలేదు 27% ఉన్న మన కాపులు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి అవ్వలేదు కుటుంబ పాలన వద్దు కుల పాలన వద్దు అవినీతి పాలన వద్దు అక్రమ పాలన వద్దు అప్పులు తీర్చి అభివృద్ధి చేసే సత్తా నా ఒక్కడికే ఉందని 60 లక్షల మంది జాయిన్ అయ్యారు ఇంకా జాయిన్ అవ్వరు వారందరూ త్వరగా జాయిన్ తెలుగుదేశం పార్టీ మరి లేదు ఎంత తిరిగినా ఏమి చేసినా ఎందుకంటే కొందరు జూనియర్ ఎన్టీఆర్ను కోరుతున్నారు కొందరు బాలకృష్ణను కోరుతున్నారు
కొందరు అచ్చెన్నాయుడిని కోరుతున్నారు, మరికొందరు ఎవరు వాళ్ళకి తెలుగుదేశమే లేదు, ఎన్టీ రామారావు పాలన రావాలంటే, గద్దరన్న పాలన రావాలంటే, అంబేద్కర్ పాలన రావాలంటే ప్రజాపాలన రావాలి, ప్రజాశాంతి పార్టీ పాలన రావాలని గద్దరనే కోరుకున్నారు. కాబట్టి ఇంకా భయపడకండి. ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఏ విధంగా జాయిన్ అయిపోయారో ఎవరికి భయపడకండి. ఇప్పుడున్న వారు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు. మన పాలన మనం తీసుకుందాం, కుటుంబ కుల పాలనకు స్వస్తి చెప్దాం. సింకింగ్ షిప్లో చేరిన వాళ్ళు సింక్ అవుతారు తప్ప మునిగిపోయే పడవ తెలుగుదేశం పార్టీ. అదే మునిగిపోయిన పడవలోకి పవన్ కళ్యాణ్ చేరడం మునగడానిక తేలడానిక అర్థం చేసుకోండి. ఎవరైనా గెలిచిన పార్టీలో ఉంటారు. ఇది ఆయన ఓడిపోయే పార్టీకి వెళ్ళాడు. చూడండి, 2014లో అదే చేశారు, 2019లో సిపిఐ సిపిఎం బీఎస్పీతో చేరారు. కామన్ సెన్స్ ఉండాలి. తెలివైన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడున్న పాలన కోరుకోరు. ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల కోట్ల అప్పు, వడ్డీ కట్టలేని పరిస్థితి. ఇప్పుడున్న ఇద్దరు ముఖ్యమంత్రులు స్పెషల్ స్టేటస్ తెచ్చారా, స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా, క్యాపిటల్ సిటీ కట్టారా, పోలవరం ప్రాజెక్ట్ చేశారా, స్మార్ట్ సిటీలు కట్టారా? ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక పాలన ఒకటి చేశారని చూపించండి. ఏం చేశారు? అప్పులు చేశారు, అవినీతి చేశారు, లక్షల కోట్లు దోచుకున్నారు, సంపూర్ణంగా సర్వనాశనం చేశారు.